భారతదేశ చరిత్రలో అత్యంత క్రూరుడు, ధర్మం ధర్మం అని ధర్మాన్ని ప్రవచించే హిందూ మతం పైన నిప్పులు కక్కిన పరమ రక్త పిపాసి ఔరంగజేబు. ఔరంగజేబు గురించి మనం ఇలాగే అనుకుంటాం, అతడొక పరాయి పాలకుడు. ఇప్పుడు అతని నీచత్వం గురించి చెప్తాను. వింటే అవును, చ పరమ నీచుడు అని మీకు కూడా అనిపిస్తుంది. తన ఇస్లాం మతం తప్ప వేరే మతం ఏది భూమి మీద ఉండకూడదని హిందూ మతాన్ని టార్గెట్ చేసి తమ మతంలోకి కన్వర్ట్ చేయడం కొరకు బతికి ఉన్నంతకాలం ప్రయత్నించిన మూర్ఖపు మతఛాందసుడు. కానీ నిప్పును గుడ్డలో ఎవ్వరూ మూటకట్టలేరు, సత్యాన్ని ఎవ్వరూ శాశ్వతంగా దాచలేరు, అలాగే హిందూ మతాన్ని కూడా ఎవ్వరూ అడ్డుకోలేరు. అది శివాజీ మరాఠా సామ్రాజ్యం రూపంలో ప్రళయంలా ఎగిసి వచ్చి ఔరంగజేబుతోనే కథను ముగించేసింది, భారత్ని హిందుత్వమయం చేసింది. ఔరంగజేబు గురించి, అతడొక గొప్ప చక్రవర్తి. హిందూ దేవాలయాలను అతడు కూల్చలేదు, పైగా దేవాలయాల నిర్మాణానికి పునరుద్ధరణకి అతడు పాటుపడ్డాడు అని కొందరు చెప్తారు. ఎవరి మనుషులు వారికి వత్తాసు పలుకుతారు, ఇందులో ఆశ్చర్యం ఏముంటుంది? అయితే ఔరంగజేబు ఎలాంటివాడు అని చెప్పే వివరాలు మనం కొన్ని విన్నామనుకోండి, మనకే తెలిసిపోతుంది అతడు ఎలాంటివాడన్నది. ఇప్పుడు అతని గురించి కొన్ని వివరాలు చెప్తాను, మీరే అతడు ఎలాంటివాడో తేల్చుకోండి. ఔరంగజేబు ఎవరండి? అతను ఒక మొఘల్ చక్రవర్తి, టర్కీ మంగోల్ జాతికి చెందిన పర్షియన్. ఇస్లాం మతం కొరకు గొంతు కోసుకునేంతటి వీరారాధకుడు. 1526లో బాబర్తో మొదలైన మొఘల్ వంశంలో 6వ చక్రవర్తిగా 1658 నుండి 1707 దాకా భారతదేశపు తలపైన నిప్పుల కుంపటిలా పాలించిన చక్రవర్తి ఔరంగజేబు. మొఘల్ చక్రవర్తుల్లో అక్బర్ అంటే ఔరంగజేబు ముత్తాత కాస్త లౌకికవాదాన్ని పాటించాడు. అంటే తమ మతాన్ని తాము పాటిస్తూనే హిందూ మతం, ఇంకా ఆ కాలానికి బాగా ప్రచారంలో ఉన్న జైన బౌద్ధ మతాల పట్ల సహనం కలిగి ఉండటం చేశాడు. అక్బర్ కాలానికి భారతదేశంలో పాపులేషన్ 60 మిలియన్లు. మరి 60 మిలియన్ల ప్రజల సహకారం రాజుకు అవసరమే కదా. ప్రజల అవసరాలు విశ్వాసాలపైన విషం కక్కితే వారు రివర్స్ అవుతారు. రివర్స్ అయితే తన రాజరికమే కూలిపోతుంది అన్న భయం అక్బర్కు ఉండేది. అందుకే అతను లౌకికవాదాన్ని కొంతలో కొంత పాటించినట్టుగా ప్రవర్తించాడు. తన ముత్తాత చేసింది తప్పని, అది పిరికితనమని, ఈ ప్రజలకు భయపడతారా చక్రవర్తులు అని ఔరంగజేబు మాత్రం ప్రజల విశ్వాసాలపై తన వికృత పాదం మోపాడు. అసలు ఔరంగజేబు అధికారంలోకి వచ్చిన విధానమే దారుణాతి దారుణం. ఔరంగజేబు తండ్రి షాజహాన్. షాజహాన్కు 4 కొడుకులు, దారాషుకో, షాషుజా, ఔరంగజేబ్, మురాద్ బక్ష్. సింహాసనాన్ని అధిష్ఠించడం కొరకు ముందుగా తన రక్త సంబంధీకుల తలలే నరికాడు ఔరంగజేబ్. తన తండ్రి అనారోగ్యం పాలైనప్పుడు రాజ్యంలో చక్రం తిప్పి అన్ని వ్యవస్థలను తన చేతుల్లోకి తెచ్చుకుంటాడు ఔరంగజేబ్. తర్వాత షాజహాన్ ఆరోగ్యం మెరుగైనప్పటికీ అతడిని రాజ్యాధికారానికి అనర్హుడిగా ప్రకటించి జైలులో పెడతాడు. 1658 నుండి 1666 దాకా 8 సంవత్సరాలు ఆగ్రా కోటలోని ఈ జైలులోనే మగ్గి ఇక్కడే మరణిస్తాడు షాజహాన్. ఔరంగజేబు మరింకెంత నీచుడు అంటే తన సోదరి జహనారా బేగంని కూడా తండ్రి షాజహాన్తో కలిపి ఖైదు చేస్తాడు. జహనారా సూఫీ మతం తీసుకుంటుంది. ఇస్లాం మతంలోనే ఉదారవాదాన్ని ప్రకటించేది సూఫీ మతం. ఔరంగజేబేమో కట్టర్ ఇస్లాం ఛాందసవాది, కనుక ఈ సూఫీలంటే కూడా అతడికి అసలే పడదు. తర్వాత జహనారాకు తండ్రి అంటే కూడా చాలా ప్రేమ. తండ్రికి ఇష్టమైన పెద్ద కొడుకు దారాషుకో పక్షం ఈమె వహిస్తుంది. ఇందుకే ఈమెను జైల్లో పెడతాడు ఔరంగజేబు. అయితే ఇలా తనకు నచ్చని వారిని ఖైదు చేయడం కూడా నీచత్వం కాదు. కానీ ఖైదు చేయబడిన జహనారా తన తండ్రి షాజహాన్ అనారోగ్యం పాలై ఉన్నాడు కాబట్టి ఆయనకు సేవ చేస్తూ ఉంటుంది. అయితే తండ్రికి జహనారా సేవ చేయటం లేదు. ఆమె తండ్రితో అక్రమ సంబంధం పెట్టుకుని లైంగిక కార్యక్రమం జరుపుతోంది అని స్వయంగా ఔరంగజేబే ప్రచారం చేయిస్తాడు. జహనారా షాజహాన్ల ఈ రకం వీడియోలు యూట్యూబ్లో చాలా ఉన్నాయి, కానీ ఇందులో నిజం ఎవరికీ తెలియదు. 74 ఏళ్ల ముసలివాడు, జైలులో ఆకలికి మగ్గుతున్నవాడు, స్వంత కూతురుతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇది కేవలం ఔరంగజేబు వారిని గురించి చేసిన ప్రచారం మాత్రమే అని కాస్త లోతుగా సెర్చ్ చేస్తే తెలుస్తుంది. చూశారు కదా ఔరంగజేబు ఎంతటి నీచుడో. తర్వాత దారాషుకో, ఇతను షాజహాన్కి పెద్ద కొడుకు.
న్యాయంగా షాజహాన్ తర్వాత చక్రవర్తి కావలసిన వాడు. ఇతను ఉదారవాది, సూఫీ తత్వాన్ని పాటించేవాడు, హిందూ మతంలో వేదాంత తత్వశాస్త్రాన్ని సమర్థించేవాడు. ఇతడిని ఇనుప గొలుసులతో బంధించి ఢిల్లీ వీధుల్లో ఊరేగించి తర్వాత ఉరితీయించాడు. ఉరితీయబడిన దారాషుకో తలను నరికి ఒక పెట్టెలో పెట్టి జైలులో ఉన్న తన తండ్రి షాజహాన్కి పంపిస్తాడు ఔరంగజేబు. దీనిని బట్టి ఇతడు ఎంతటి నీచుడో, ఎంతటి క్రూరుడో తెలుస్తుంది. తర్వాత షాజహాన్ రెండవ కొడుకు షా షుజా, ఇతడు ఔరంగజేబు దాడులను తట్టుకోలేక బంగ్లాదేశ్కి పారిపోతాడు. కానీ అతడిని అక్కడ పట్టుకుని ఉరితీయిస్తాడు ఔరంగజేబు. తర్వాత షాజహాన్ నాలుగవ కొడుకు మురాదు బక్ష్, ఇతడిని కూడా వేటాడి వెంటాడి పట్టుకుని 3 సంవత్సరాలు జైలులో పెట్టి చివరికి 1661 డిసెంబర్ 14 ఉరితీయిస్తాడు. ఇలా ఔరంగజేబు సొంత పిల్లల్ని తినే కార్ని ఓర్లా తన తండ్రితో సహా అందరినీ చంపేస్తాడు. తన వారినే ఇంత దారుణంగా చంపాడంటే ఇక ప్రత్యర్థులను, ఇతర మతాల వారిని ఎలా చంపి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఛత్రపతి శివాజీ మహారాజు కుమారుడు శంభాజీని క్రూరాతి క్రూరంగా చంపించాడు ఔరంగజేబు. తర్వాత 9వ సిక్కు గురువు గురు తేజ్ బహదూర్ను కూడా ఇస్లాం మతంలోకి మారమని హింసిస్తాడు. కానీ ఆయన ఎంతకీ మారడు. దాంతో ఆయనకు శిరఛేదం చేయిస్తాడు. ఇలాగే సర్మద్ అను యూదుడిని కూడా ఉరితీయిస్తాడు. 7-8 సంవత్సరాల వయసు గల గురు గోవింద్ సింగ్ పిల్లలను కూడా ఇతడు చంపిస్తాడు. ఒక సిక్కు గురువునే ఇస్లాంలోకి మారమని చంపివేశాడంటే అతను ఎందరు సామంతరాజులను, రాజులను, అధికారులను, సాధారణ ప్రజలను ఇస్లాంలోకి మార్చి ఉంటాడు, మారని ఎందరిని చంపి ఉంటాడు అన్నది మీరే ఊహించుకోండిక. ఇతడు వేలాది హిందూ ఆలయాలను కూల్చివేశాడు. కూల్చిన ఆలయాలపై కనీసం 1000 మసీదులను నిర్మించి ఉంటాడు. ముస్లిం రాజులంతా ఇదే పని చేశారనుకోండి, కానీ అందరిలోకి మతపిచ్చి చక్రవర్తి ఎవరయ్యా అంటే ఈ ఔరంగజేబే. ఇతను ఫత్వా ఏ అలంగిరి అను ఒక చట్టాన్ని సృష్టించాడు. ఇది ఒక ఇస్లామిక్ చట్టం. మతం పరంగా మనుషులను విభజించటం, బానిసలను కొనుక్కునే హక్కు ముస్లింలకు ఉండటం, బానిసలను లైంగికంగా వాడుకోగలగటం, బానిసలకు సాక్ష్యం ఇచ్చే అధికారం లేకపోవటం, పన్నులను వసూలు చేయు పద్ధతులు, ఇలా అన్నీ కూడా ముస్లింలకు అనుకూలంగా ఉండే విధంగా ఈ చట్టం ఉంటుంది. ఇలాంటి చట్టాన్ని ఒకటి తెచ్చాడు. తర్వాత ముస్లింలు కాని వారిపైన మాత్రమే విధించే జిజియా పన్ను విధానాన్ని కూడా తిరిగి తెచ్చాడు. ఇది కాక హిందూ వ్యాపారులపైన 5% పన్ను, ముస్లిం వ్యాపారులపైన మాత్రం 2.5% పన్ను మాత్రమే విధించేవాడు. ఇలా అడుగడుగునా ఔరంగజేబు తన మతపిచ్చిని ప్రదర్శించి ఎదురు తిరిగిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. వారణాసిలో విశ్వనాథ ఆలయాన్ని, మధురలోని కేశవదేవ ఆలయాన్ని, ఇంకా ప్రముఖమైన చాలా దేవాలయాల్ని ఇతడు కూల్చివేశాడు. అడ్డు అదుపు లేని ఇతని మత వివక్షా విధానం బూమరాంగ్లా తిరిగొచ్చి చివరికి అతడినే తాకింది. ఇతను జీవితకాలం యుద్ధాలతోనూ తిరుగుబాట్లతోనూ గడపాల్సి వచ్చింది. ఇతనితోనే మొఘల్ సామ్రాజ్యం సర్వనాశనమయ్యింది. అతను ఏదో ఇస్లాంను హిందూ దేశం అంతటా రుద్ది 1000 ఏళ్ళు మొఘల్ పాలనే ఉండేలా చేయాలనుకున్నాడు. కానీ శివాజీ రూపంలో ఔరంగజేబు మొఘల్ సామ్రాజ్యానికి నిప్పంటుకుని అతని తర్వాత దేశమంతా మరాఠా సామ్రాజ్యం విస్తరించింది. ఔరంగజేబు పన్ను విధానాలు, మత విధానాలు, దేవాలయాల కూల్చివేత మొదలైన విధానాల వల్ల హిందూ జాటులు, పాస్తూన్లు, రాజ్పూతులు, మరాఠాలు కూడా అతనికి వ్యతిరేకమయ్యారు. 1669 భరత్పూర్కు చెందిన జాట్ రైతులు ఉద్యమం చేసి భరత్పూర్ అనే రాష్ట్రాన్ని నిర్మించుకున్నారు. 1659 శివాజీ, 1689 శివాజీ కుమారుడు శంభాజీ, తర్వాత మరాఠాలు ఔరంగజేబుతో అలుపు లేని పోరాటం చేశారు. దేవాలయాల ధ్వంసం చూసిన రాజపూతులు అనేక తిరుగుబాట్లు చేశారు. మహారాజా ఛత్రపాల్ మొఘల్ సామ్రాజ్యంతో పోరాడి బుందేల్ఖండ్లో రాజ్యాన్ని స్థాపించాడు. గోకుల్ అను జాట తిరుగుబాటుదారుడు 20,000 మందితో తిరుగుబాటు చేశాడు. కానీ ఇతను పట్టుబడి ఉరితీయబడ్డాడు. దీంతో ఇతని కొడుకు రాజారాం జాట్ అక్బర్ సమాధిని, అక్బరు అస్థికలని, సమాధిపైని మినార్లని కూడా ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించాడు. ఇలా దేశం నిండా ఔరంగజేబుకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు లేచాయి. యుద్ధాల వల్ల 70,00,000 మొఘల్ సైనికులు చనిపోయారు. మొత్తం 2.5 మిలియన్ల సైనికులు చనిపోయారు. ప్రజలు కూడా కరువు, ప్లేగు వ్యాధి కారణంగా 2 మిలియన్ల మంది చనిపోయారు. చివరికి ముసలితనంలో తానే 500,000 సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి వెళ్లాల్సిన పరిస్థితి ఔరంగజేబుకు దాపురించింది. ఎవడు ఏది కోరుకుంటాడో
అతడికి అదే దక్కుతుంది. 88 ఏళ్ల వయసులో అనారోగ్యం పాలై 3 మార్చి 1707లో చనిపోయాడు ఔరంగజేబు. కూలిపోతున్న తన మొఘల్ సామ్రాజ్యాన్ని కల్లారా చూస్తూ శివాజీ సృష్టించిన మరాఠా రాజ్యం కాషాయపు హిందుత్వపు జెండాను దేశమంతటా కప్పటం చూస్తూ చనిపోయాడు. ఒక కసాయిలాగా వంచకుడిలాగా మారి నిర్మించిన మొఘల్ సామ్రాజ్యం హిందూ మరాఠాల దెబ్బకు ముక్కలు చెక్కలవటం చూశాడు. అక్బర్ లౌకిక విధానం పాటించినట్టుగా నటించాడు. ఔరంగజేబు అలా నటించడాన్ని కూడా నిషేధించి పూర్తి ఇస్లామీకరణ చేద్దామనుకున్నాడు. అక్బర్ కంటే మేధావిననుకున్నాడు. కానీ హిందూ గర్జన ఎలాంటిదో అక్బరుకు తెలిసింది, కానీ ఔరంగజేబుకు తెలియలేదు. అందుకే తాత ముత్తాతలిచ్చిన సామ్రాజ్యానికి అధిపతి అయి ఆకాశానికి ఎగిరి అక్కడ నుండి నేలపై పడిపోయి ఆ తర్వాత నామరూపాలు లేకుండా అతని మొఘల్ సామ్రాజ్యం నాశనమయ్యింది. ఇది మతపిచ్చి ఔరంగజేబు కథ. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.